ప్రజెంట్ వచ్చేసి మనం బెంగళూరులో ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఫ్లైట్ ఎన్నోసార్లు ఎక్కినాం కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఫ్లై చేస్తున్నాం. ఫుల్ ఎగ్జైట్మెంట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను. ఈ కనిపించేది గవర్నమెంట్ ఫ్లయింగ్ స్కూల్. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది, చుక్కార్ విలేజ్ దగ్గర. రండి ముందుకెళ్దాం. గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్. ప్రజెంట్ వచ్చేసి మనం బెంగళూరులో ఉన్నాం. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఫ్లైట్ ఎన్నోసార్లు ఎక్కినాం కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఫ్లై చేస్తున్నాం. వన్ డే పైలట్, యాజ్ ఏ వన్ డే పైలట్ మనకు ఈ ఛాన్స్ రావడం చాలా గ్రేట్. ఎందుకంటే ఎవరికి రాదు, ముందుగా బుక్ చేసుకోవాలి స్లాటు. మనకు తెలిసిన సార్ ఉంది కాబట్టి మనకు బుక్ చేసి ఇచ్చిండు. చాలా ఎగ్జైట్గా ఉన్నా. వన్ డే ఫ్లైట్ ఫ్లై అవుతుంది కదా, మనం పైలట్ ఈరోజు. వన్ డే పైలట్ ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్, ఫ్లై చేసిన తర్వాత చెప్తాను మీకు. ఇది వచ్చేసి బెంగళూరు దగ్గర జక్కూర్ విలేజ్లో ఉంది. చాలా ఎగ్జైటెడ్లో ఉన్నా నేనైతే. ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ని ఫ్లై చేయడం అంటే మనం చూస్తున్నాం కదా, సేమ్ మనం ఎయిర్పోర్ట్లో ఎట్లుంటుందో అట్లనే ఉన్నాయి. రన్వే ప్లస్ పార్కింగ్ ప్లేస్ సేమ్ అలాగే ఉంటుంది. రన్వేలో ఎలా ఉంటుంది అలాగే ఫ్లై చేయడం మళ్ళీ దిగడం సేమ్ రన్వే లెక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న చాప్టర్స్ ఇవన్నీ ఇక్కడ కనిపించాయి. ఇక్కడ లోపల పార్కింగ్ చేసిన పర్సనల్స్ ఉన్నట్టున్నాయి. ఇదన్నీ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది. లోపలికి వెళ్ళనైతే వెళ్ళనివ్వట్లేరు ఇక్కడి నుంచి ఇక్కడికే. ఇవైతే ఈ చిన్న ఫ్లై అవుతుంది చూసారా, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఫ్లై అవుతున్నారు వాళ్ళు. చూద్దాం మనకి ఎప్పుడు వస్తుందో. చాలా బాగుంటుంది. దీన్ని వచ్చేసి ప్రైస్ 7 to 10 minutes 3,700. అదే మనం 10 to 20 minutes తీసుకున్నాం అనుకోండి 7,700 అవుతుంది. దీని బుకింగ్ ఎట్లా చేసుకోవాలంటే వీళ్ళది మైక్రో ఫ్లైట్ లైట్ ఫ్లైట్ ఫ్లయింగ్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది, ద్వారానే బుక్ చేసుకోవాలి. ఇది ముందుగా 1 week బిఫోర్ బుక్ చేసుకుంటేనే మనకు స్లాట్ ఉంటుంది. అప్పటికప్పటికి కావాల్సి అయితే మనకైతే దొరకదు. ప్రజెంట్ అయితే నాకు చెప్తున్నాను నేను, మనమైతే లోపల ఏం మాట్లాడడానికి ఉండదు ఎందుకంటే ఫ్యాన్ గాలి ద్వారా మనకి ఏం వెళ్ళిపోయలేదు. ఇదిన్నా మీకు దిగిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను.
మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే నేను డ్రైవ్ చేస్తాను, చూడండి. నాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎట్లా డ్రైవ్ చేయాలి ఏంది అని. స్టీరింగ్ వదిలేసిండు ఆయన కొద్దిసేపు. ఇది మీకు డబ్బింగ్ ద్వారా చెప్తున్నాను, చూడండి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎట్లా డ్రైవ్ చేయాలి ఏంది అనేది. అయితే కొంచెం గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఫస్ట్ టైం లైఫ్లో మనం ఫ్లై తోలడం అనేది, ఎక్కినాం ఎన్నోసార్లు కానీ తోలడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఈ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఖచ్చితంగా బెంగళూరుకు వచ్చినప్పుడు స్లాట్ బుక్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మనదైతే ఫ్లయింగ్ అయిపోయింది, ఫుల్ హ్యాపీ మూమెంట్. చాలా ఎగ్జైట్ ఉండే వచ్చే ముందు, చేసిన తర్వాత ఇంకా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయినా. చాలా హ్యాపీ హ్యాపీ మూమెంట్ ఇది, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కడం వేరు, ఫ్లైట్ నడిపేయడం వేరు. ఫస్ట్ టైం మనం వన్ డే పైలట్, ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎట్లా నడిపేయాలో చూపించిండు. అంటే కో పైలట్ లెక్క మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. నాకు తెలిసి తెలుగు యూట్యూబ్లో నాది ఫస్ట్ వీడియో అనుకుంటా. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. ఇటు ఎవరైనా బెంగళూరుకి వచ్చే వాళ్ళు ఉంటే ఇది సడన్గా అయితే బుక్ చేసుకుంటే కాదు, బిఫోర్ స్లాట్ ఉంటుంది, స్లాట్ ప్రకారం బుక్ చేసుకోవాలి. అది ఎందులో చేయాలి అనేది మీకు లింక్లో చెప్తాను నేను. థ్యాంక్ యూ.